అయితే అరే దీనికి రూల్స్ కాదు బ్రదర్, అయితే నేను చేసి నేను తయారు చేసింది కాదు కదా, లైవ్ గా ఆర్టీఓ గారు ముంగట ఇవి లైవ్ గా వేపరీస్ తీసుకొని వచ్చిన మీకు రిజిస్ట్రేషన్, అందుకే యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని చెప్తున్నా. ఆ లారీ తట్టుకోలేక దాని దాని కెపాసిటీ 32 టన్స్ ఉంది, వాళ్ళు 73 టన్స్ అలా తీసుకుపోతున్నప్పుడు ఏమవుతుంది? దాంట్లో బ్యాలెన్స్ ఉండదు, దాంట్లో ఫ్లై యాష్ అంతా పైన నుంచి వస్తుంది, అదంతా రోడ్డు మీద పడుతుంది. ఆ రోడ్డు మీద పడడంతో ఏమవుతుంది, ఎవరైనా బైక్లో పోయేవాళ్ళు ఎవరన్నా కావచ్చు. అదేవిధంగా చెప్తున్నారు మీకు, ఆ లారీ రోడ్డు మీద పడడంతో, ఆ ఫ్లై యాష్ రోడ్డు మీద పడుతుంది, బండ్లు స్కిడ్ అవుతుంది. అదే టూ వీలర్ మీద స్కిడ్ అయితే ఒక పేద అబ్బాయి అఖిల్ అనే అబ్బాయి స్కిడ్ అయి చనిపోయాడు, నా దగ్గర మిత్రుడు చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ యంగ్ బాయ్ ఈజ్ జస్ట్ అరౌండ్ 27-28 ఇయర్స్ ఉంటాడు. వాళ్ళ కుటుంబాన్ని ఎవరు చూసుకోవాలి బ్రదర్? ఇంత దారుణం. అప్పటిదాకా దీని సంగతి ఏంటో తెలియదు నాకు, అఖిల్ జరిగిపోయిన తర్వాతనే దీని సంగతి తెలిసి దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. నేను దీని గురించి ఏదో డైరెక్ట్గా పెట్టి చెప్పట్లేదు, నేను 1-1.5 మంత్ నుంచి రెగ్యులర్గా అధికారులకు చెప్తా ఉన్నాను, ఇది చాలా డేంజరస్ స్కీమ్ అవుతుందండి, చెక్ చేసుకోండి అని చెప్తా ఉంటే చాలా లైట్గా తీసుకున్నారు. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే యువకులు మొత్తం నా దగ్గరకు వచ్చి చెప్పిపోయిన తర్వాతనే దీన్ని చేయడం జరిగింది. హుజరాబాద్లో ఉన్న యూత్ అంతా నా దగ్గరకు వచ్చి అన్న ఇట్లా అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, మా వాళ్ళు చనిపోయినరు, మీరు ప్లీజ్ దీని మీద స్పందించండి, దీనిలో లక్షల కోట్ల రూపాయల స్కామ్ అవుతుందని వాళ్ళు చెప్తేనే కదా నేను స్పందించింది. బ్రదర్ క్యాష్ తీసుకుందానికి ఎవిడెన్స్ వీడియోలు ఉంటాయా బ్రదర్? మీ క్యాల్కులేషన్ సింపుల్గా చెప్పినా నీకు, సింపుల్ క్యాల్కులేషన్ నేను ఎక్కువ చెప్పచ్చిందా, 25,000 to 30,000 rupees పోతుంది దేనికి, ఒక లారీకి 32 టన్స్ ఆర్ 36 టన్స్, దీనికి డబుల్ పోతుంది అనుకో, అదనపు 30,000 rupees మిగులుతున్నాయి కదా. ఆ 30,000 into 300 లారీస్ ఎవ్రీడే పోయేది 90 lakhs అవుతున్నాయి, 50 కాదు 90 lakhs. కానీ ఆ 40 lakhs విలకపోతున్నాయి, ఆ 40 lakhs విలకపోతున్నాయి, 50 lakhs డైరెక్ట్ మంత్రికి పోతున్నాయి. ఈ మంత్రి గారు కలెక్షన్ బాయ్ పేరు కూడా చెప్తున్నా నీకు, పొన్నం ప్రభాకర్ గారి అన్న కొడుకు అనూప్ గారు. నేను చెప్పేది అబద్ధమైతే చందు, మీరు మీడియా ఉంది లైవ్, నువ్వు ఇప్పుడు కూడా ఓ, నేను ఆ రోజు పట్టుకున్న రోజు రెడ్డి అనేది కూడా చెప్పిన చందు గారు, లైన్గా 100 లారీ లాగినా నేను హుజరాబాద్ లాపిన రోజు. ఆర్టీఓ గారు ఆ రోజు శ్రవంతి అని ఆర్టీఓ గారు అనుకో, ఎంబీఐ కరీంనగర్ వచ్చిండ్రు, సీజ్ చేసిపోయినరు, తనకు చెప్పిన తన కళ్ళ ముందర నుంచి పోతున్నాయి పనులు, రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐజ్. లారీలన్నీ ఆగున్నా కూడా నేను ఫోన్ చేసి చెప్పినా కూడా బండ్లు సీజ్ చేయాలి, వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? ఎగ్జాక్ట్లీ ఎవరు? ఓకే సార్, వీ విల్ లుకింగ్ టు ఇట్, వీ లుకింగ్ టు ఇట్ అంటారు, చేయరు, దాని అర్థం ఏంటిది? ఇవాళ సీఎం నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ప్రభాకర్ గారు పోతుంది అన్నట్టే కదా, వాట్ ఎల్స్ దీంట్లో అనేది ఏముంటుంది సార్? డెఫినెట్ కదా, ముఖ్యమంత్రి ఈజ్ ద బాస్, సీఎం గారి నాయకత్వంలో ఇద్దరు పంచుకుంటారేమో ఇద్దరు, అందుకే ఎవరు దాంట్లో స్పందిస్తారు. లేకుంటే మంత్రిది ఇంత పెద్ద స్కామ్గా నేను చెప్పినా మొత్తం దేశమంతా చూసింది, చూసిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది, ఇది ఆర్పీ ట్యాక్స్ అయిపోయింది, అంతే రేవంత్ పొన్నం ట్యాక్స్ ఏది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, దిస్ ఈజ్ బికమ్ ఆర్పీ ట్యాక్స్, రేవంత్ పొన్నం ట్యాక్స్ని ఆర్పీ ట్యాక్స్ రెడీగా అయిపోయింది ఇది. కాబట్టి దీనికి కూడా కొత్త పేరు పెడుతున్నాం, మంచిగా చెప్పింది నాకు అని నుంచి అందించారు, దిస్ న్యూ నేమ్ విల్ బి దిస్ ఇస్ ఆర్పీ ట్యాక్స్. థ్యాంక్ యూ. బ్రదర్ ఒక అనే దీనికి కూడా ఆన్సర్ చెప్దాం బాబు, మీ ఒక్క నిమిషం ఇది కూడా చెప్దాం, మీ ఉషికేది కూడా నీకు చెప్తున్నా, 10 ఇయర్స్ 2004 to 2014 కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ శాండ్ మీద గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం ఎంతండి? 47 crores పర్ యానం టోటల్ ఆంధ్రప్రదేశ్. ఇలా తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పర్ ఇయర్ ఎంతండి? 5,700 crores. అంత ట్రాన్స్పరెంట్గా పనిచేసినాం. ఇంకా దీనికే మీ ఆన్సర్, ఇంకా దీనికంతే పెద్ద ఆన్సర్ ఏముండదు. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @ తొలి వెలుగు official.